అండగా ఉండాల్సిందిగా ఈ భారీ బహిరంగ సభను नागर कर्नूल जिला कोल्लापूर अधिकार पार्टी की चेंदिन एमएलए हर्षवर्धन रेड्डी माजी मंत्री जूपल्ली कृष्णारावुल मध्य विभेदालु मरिंतगा मुदिराई तनपै असत्य आरोपणलु चेसिन एमएलए पै परुवु नष्टं दावा वेसेंदुकु जूपल्ली सिद्धमैपोयारु तनपै आरोपणलु गुप्पिंचिन एमएलएनु बहिरंग चर्चकु रावालनि सवाल विसिरिन जूपल्ली नेडु पट्टणंलोनि अंबेड्कर् सर्किल वद्दकु चेरुकुन्नारु इक अक्कडे बयटेंचिन जूपल्ली एमएलए कोसं मध्यानं दाका वेचि चूस्तानि प्रकटिंचारु दींतो तनतो चर्चकु भयपड्ड हर्षवर्धन संबंधी जूपल्ली कृष्णारावु विवरण इच्चारु इक 30 ఏళ్లుగా రాజకీయాల్లో నిజాయితీగా రాణిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు తనపై ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు చేశారని వాటి కారణంగా తనకు బాధ కలిగిందని ఆయన చెప్పారు తాను ఏ బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టలేదని ఆయన తేల్చి చెప్పారు ఆ రిజర్వాయర్లో మునిగినటువంటి అంజనగిరి గ్రామం వాళ్ళు ఖాళీ చేసిన పరిస్థితి వచ్చింది వర్షం పడితే తక్షణమే నీళ్లు వస్తే వాళ్ళ ఇల్లు ఖాళీ చేయాలి ఇప్పటికి వాళ్ళకు పునరావాసం అనేది పూర్తి కాలే 110 ఇళ్ళ వాళ్ళకు ఇప్పుడు ప్లాట్ కూడా ఫైనల్ కాల వాళ్ళ పేరు ఏం బదిలీ కాలేదు పనులు మొదలు కాలే సో వాటిని చేయండి దాంతో పాటుగా ఆల్రెడీ ఇప్పటికే ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళకు కొందరు ఇంకా డబ్బులు రాలేదు కొందరికేమో పాతజీవు ప్రకారం కొందరికి వచ్చింది కొందరికేమో కొత్తజీవు ప్రకారం వచ్చింది ఒక్కొక్క రైతుకు వ్యత్యాసం 20 లక్షలు ఉంది వాళ్ళకి అట్లెందుకు మాకు ఇట్లెందుకు అంటా ఉన్నారు దాన్ని కూడా సరి చేసే కార్యక్రమం చేయండి అట్లాగే కుడికిళ్ళ గ్రామంలో కూడా గతంలో ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆనాడు మేము మంత్రి ఉన్నప్పుడు ఎకరాకు 5,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది రైతుకు ఆ సందర్భంలో ఆయన ఒక సంవత్సరం పాటు ఆ గ్రామంలో కొందరిని ఒక సంవత్సరం పాటు ధర్నా చేయించారు ధర్నా చేస్తే వాళ్ళు 5 సంవత్సరాలు ఆగిరు తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 20 లక్షలు ఇస్తా 30 లక్షలు ఇస్తాని గతంలో చెప్పాడు ఆయన కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నప్పుడు మొన్న ఆయన గెలిచిన తర్వాత చట్ట ప్రకారం ఇవ్వాలి కాబట్టి చట్ట ప్రకారం అందరికి 5 లక్షలే వచ్చినాయి అందరికి సమానంగా వచ్చినాయి కానీ నేను మాట చెప్పిన కదా గతంలో వాళ్ళకు 15 20 లక్షలు ఇప్పిస్తాను ఎట్లా ఇప్పియాలా ఇప్పుడు నా పరువు పోతా ఉందని కింద దిడ్డి దారిన దొడ్డి దారిన అక్రమంగా బోర్లు లేకున్నా బావు లేకున్నా పైప్లైన్ లేకున్నా మోటార్ లేకున్నా ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళకు ఆయనకు ఓట్లు వేసినటువంటి వాళ్ళకు ఒక్కొక్కరికి 15 లక్షలు 12 లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది దానికి మిగతా వాళ్ళంతా కూడా బాధపడుతూ మేమేం పాపం చేసినాం మేము సహకరించి కాన్సెంట్ ఇచ్చినాం కాన్సెంట్ ఇచ్చి ఇన్సెంట్ ఇచ్చి 3 ఏళ్ళు అయింది డబ్బులు ఇప్పుడు వచ్చినవి రేట్లు పెరిగిపోయినవి వాళ్ళకి అట్లెందుకు మాకు ఇట్లెందుకు అనుకుందంటే దాన్ని కూడా ప్రస్తావించి వాళ్ళు కూడా న్యాయం చేయాలి చేయాలి ఊరికి ఎక్కువ ఊరికి తక్కువ ఎందుకు ఇది ప్రభుత్వ ఖజానా డబ్బు ఎవరి తాత జాగిరి కాదు ఎవరి తాత ముత్తాతల ఆస్తి కాదు ఇది ప్రభుత్వ ఖజానా అనే మాట నేను అన్నా ఒక మాట నేను అన్నా అన్నదాన్ని అనలేదు ఎప్పుడు అన్నాను ఇదెవరి జాగిరి కాదు తాత జాగిరి కాదు అయ్య జాగిరి కాదు అని మాట్లాడాను అంతే దానికి ఎమ్మెల్యే గారు మిగతావి ఈ సమస్యలు పరిష్కరించకుండా నా పైన నిందా రూపంలో చేశాడు అది గడిచిన 38 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన దాన్ని తప్పుదోవ పట్టిస్తూ చెడు జరిగింది అంటే తద్వారా 40 సంవత్సరాలు నేను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక పట్టుదలతోటి నిజాయితీతోటి పనిచేస్తూ నేను సాధించుకున్నటువంటి నా ప్రతిష్ట నా పేరు ఆ ప్రతిష్టను భగ్నం చేసి భంగం చేసి రాజకీయంగానే లబ్ధి పొందాలనే ఆలోచనతోటి అంటే రాజకీయంగా జూపల్తోనే కొట్టాడని నా చేత కాదు ప్రతిష్టకు భంగం చేయాలి చెప్పని నిందారోపణలు చేశాను రకరకాల ఒక 4-5 ఆరోపణలు చేశాను అది నేను చూసిన తర్వాత బాధ అనిపించింది ఇంత దుర్మార్గపు రాజకీయాలు ఏంది ఇంత దిగజాడు రాజకీయాలు ఏంది మంచి చేసి ప్రజలు ఆకట్టుకోవాలి కానీ ఇదేం పెద్ద దాని కింద నేను ఆ రోజున ఛాలెంజ్ విసిరిన ఏమని ఛాలెంజ్ చేసినా నువ్వు ఆరోపణలు చేసినావు కదా నా పైన ప్రజల ముందే మార్చు తెలుసుకుందాం చర్చ పెట్టుకుందాం నీకే సమయం ఇస్తున్నా 15 రోజుల్లో నీవు చెప్పిన స్థలంలో నీవు చెప్పిన టైంకి నేను వస్తా అని చెప్పన్న ఛాలెంజ్ విసిరిన దానికి ఎమ్మెల్యే గారు స్పందించలే 10 రోజులు స్పందించకపోయిన తర్వాత